వెల్కమ్ టు సినీప్లెక్స్. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చాను. ఓపెనింగ్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, సక్సెస్ మీట్స్, ప్రమోషన్స్, ఇష్యూ ఏదైనా, ఫుల్ సినిమా అప్డేట్స్. లెట్స్ వాచ్ సినిమా 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 అల్లు శిరీష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ బడ్డీ. గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేష్ సింగ్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ఫిలిమ్స్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, అదన జ్ఞానవేల్ రాజా నిర్మించారు. ఇక శామ్ ఆంటోన్ దర్శకుడు. అడ్వెంచరస్, యాక్షన్, ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉందో పబ్లిక్ టాక్ లో చూద్దాం. హాయ్ అన్న, ఇప్పుడే చూశాను బడ్డీ సినిమా. సినిమా అయితే చాలా చాలా బాగుంది. అసలుకి అల్లు శిరీష్ గారి పెర్ఫార్మెన్స్ అయితే నిజంగా, ఆయన మొన్న స్టేజ్ మీద మాట్లాడుతుంటే టికెట్ ప్రైస్ తగ్గించి కూడా చాలా అంటే చాలా బాగుంది. అంటే ప్రతి ఒక్కళ్ళు చూడటానికి, ఈ అందరు వెళ్ళి కలిసి ఫ్యామిలీతో వెళ్ళి చూడటానికి విధంగా చాలా అంటే ఆ బడ్డీ టెడ్డీ ఏదైతే ఉందో అది చేసే అల్లరి కానీ, ఆ టెడ్డీతో అల్లు శిరీష్ కాంబినేషన్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది అన్న. నిజంగా థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే వేరే లెవెల్. ప్రతి ఒక్క చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు చూడాల్సిన సినిమా అనమాట. మెయిన్ ఆ ఫ్లైట్ ల్యాండింగ్ సీన్స్ ఉంటాయి అనమాట, అవి అయితే గూస్ బంప్స్ వస్తాయి. అంత బాగున్నాయి అనమాట. సో అల్లు శిరీష్, అల్లు అర్జున్ బ్రాండ్ కాకుండా ఒక తనకంటూ ఒక సెపరేట్ స్టైల్ తో, సెపరేట్ కంటెంట్ తో బాగా నీట్ గా చేసుకుంటూ వస్తున్నాడు అనమాట. నిజంగా తన లైఫ్ లో ఒక బెస్ట్ సినిమా అనమాట బడ్డీ అనేది. చాలా నవ్వుకుంటారు, చాలా ఎమోషనల్ అవుతారు, చాలా సీన్స్ అయితే చాలా ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అనమాట. ఎక్కడ వల్గారిటీ అనేది ఏం లేకుండా చాలా నీట్ గా ఉంది. డైరెక్టర్ గారు తీసుకున్న పాయింట్ అయితే చాలా కొత్తగా ఉంది. ఎక్కడ బోర్ కొట్టకుండా త్రూ అవుట్ నవ్విస్తూనే ఉంటారనమాట. అంత బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. సో ఆ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో కానీ, ఆ విజువల్స్ కానీ, ఆ టేకింగ్ డైరెక్షన్ అన్నీ చాలా బాగున్నాయి. మీరైతే తప్పక ఎంజాయ్ చేస్తారన్న నిజం చెప్తే. ఏం చెప్పమంటావన్న, అసలు చాలా బాగున్నాయి. చాలా చూస్తూనే ఉంటాం అనమాట. అంత మంచిగా అనిపిస్తాయి, చాలా చాలా నీట్గా ఉంది. ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా అనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంటుంది. మనం అంతా బడ్డీతో ఎంజాయ్ చేస్తూనే ఉంటాం కానీ లాస్ట్ ఆ ఎమోషనల్ టచ్ కానీ, అల్లు శిరీష్ పెర్ఫార్మెన్స్ కానీ నెక్స్ట్ లెవెల్ అన్న. హీరోయిన్ కూడా చాలా చాలా బాగా చేసింది. వాళ్ళ కాంబినేషన్ సీన్స్ కానీ, ఆ ఇంటర్వెల్ సీన్ అయితే చాలా గూస్ బంప్స్ అనమాట. తెలుగులో ఇలాంటి సినిమాలు కోరుకుంటున్నారు అయితే తప్పక చూడాల్సిన సినిమా అనమాట. ఫ్యామిలీతో ఏదో ఒక కిల్లర్ జోన్, ఒక నాలుగు ఫైట్లో నాలుగు సాంగ్స్తో కాకుండా ఒక మంచి కాన్సెప్ట్తో పిల్లలు కూడా చూడాల్సిన విధంగా చాలా మంచిగా ఉందన్నమాట. అంత బాగుంది అనమాట. క్లైమాక్స్ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరన్న, అంత బాగుంది. సో అల్లు శిరీష్ కెరీర్లో ది బెస్ట్ మూవీ. దీని తర్వాత ఇంకా ఆయన కంటిన్యూగా సినిమాలే చేస్తుంటారనమాట, అందులో నో డౌట్. సో మెయిన్ డైరెక్టర్ గారు అల్లు శిరీష్ గారు. సో ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా అనమాట ఇది బడ్డీ. అందరు థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. బడ్డీ సినిమా చూశాను, చాలా బాగుంది. జనరల్గా అల్లు శిరీష్ గారు టికెట్ రేట్లు తగ్గించారు అనగానే చాలామందికి ఒక ఒపీనియన్ వస్తుంది, అంటే సినిమా బాగుండదేమో అని. కానీ వాళ్ళకి ఆ సినిమా మీద ఉన్న కాన్ఫిడెన్స్ వల్లనే, అంటే ఒక ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలని చెప్పి వాళ్ళు టికెట్ రేట్స్ తగ్గించి ఫ్యామిలీస్, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎవరన్నా ఈ సినిమా చూడొచ్చు. అండ్ బడ్డీ అంటే చిన్నపిల్లలకి ఈ బొమ్మలు అంటే బాగా ఇష్టం ఉంటుంది కాబట్టి ఆ బొమ్మతో అల్లు శిరీష్ గారు చేసిన ఎంటర్టైన్మెంట్ కానీ, మంచి సీన్స్ కానీ చాలా బాగుంటాయి. చిన్నపిల్లలు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. పెద్దవాళ్ళు, ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా సరే ఈ సినిమాని చూసి మీరు మంచిగా హిట్ చేయాలి. అట్లాగే అల్లు శిరీష్ గారిని కూడా దీన్ని అప్రిషియేట్ చేయాలి ఖచ్చితంగా, ఎందుకంటే సినిమా రేట్లు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటే సినిమా ఆడియన్స్, రిపీట్ ఆడియన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వారు ఆ డెసిషన్ తీసుకున్నందుకు. అట్లాగే అన్ని సినిమాలు కూడా ఇట్లాంటి చాలా బాగుంది. వాళ్ళిద్దరి మధ్య సీన్స్ మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తుంటారు. ఆయన ఆ ఫ్లైట్ సీన్స్ కానీ, వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ కానీ ఆడియన్స్ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. మ్యూజిక్ కూడా చాలా బాగుంది, డైరెక్షన్ కూడా చాలా బాగుంది. నేను ఎంటైర్ టీమ్కి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అండ్ ఒక మంచి సినిమా తీశారు, ఒక ఫ్యామిలీ మొత్తం కూర్చుని చూడదగ్గ సినిమా తీశారు. అల్లు శిరీష్ గారిది మిగతా సినిమాలు అన్నింటిలోనేమో కొంచెం లవర్ బాయ్గా సినిమాలు తీశాడు, ఎంటర్టైనర్గా ఉంటుంది. ఈ సినిమాలో ఒక చిన్నపిల్లలు కూడా బాగా కనెక్ట్ అయ్యేటువంటి క్యారెక్టర్ చేశాడు. బికాస్ బొమ్మలతో చిన్నపిల్లలు ఆడుకుంటున్నట్టే వీళ్ళిద్దరి మధ్యలో ఉండే కన్వర్సేషన్ కానీ ఆ సీన్స్ కానీ చాలా బాగున్నాయి. సో అందరూ, సో అదే ఇందాక నేను చెప్పినట్టు టికెట్ రేట్స్ తగ్గించడానికి కారణం ఏంటంటే సినిమాలో ప్రతి ఒక్కరూ ఈ సినిమాని చూసి ఎంటర్టైన్ అవ్వాలి, రిపీటెడ్గా ఆడియన్స్ రావాలి అని చెప్పి ఈ సినిమా టికెట్ రేట్స్ తగ్గించడం జరిగింది. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్ ఆఫ్ బడ్డీ.
మామ బుడ్డి సినిమా వచ్చేసింది మామూలుగా లేదు సినిమా అయితే. ఇప్పుడు ఇంతకుముందు సినిమా చూసాను నేనైతే, సాంగ్స్ హైలైట్ ఉన్నాయి, మొత్తం ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. అల్లు సిరీష్ నైటే ఫోన్ చేసి నాకు, నైట్ ఫోన్ చేసి నువ్వు టెడ్డీ మామ నువ్వు కంపల్సరీ సినిమాకి వెళ్ళాలంటే అన్నా, నేను నువ్వు ఫోన్ చేసినాక ఎందుకు వెళ్ళాను, డైరెక్ట్ సినిమాకి వచ్చేసినా మామూలుగా లేదు, ఫుల్ కామెడీ, సాంగ్స్ హైలైట్ ఉంది, మొత్తం ఫ్యామిలీతో రండి, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది. అన్న సాంగ్స్ మామూలుగా లేవన్నా, మొత్తం బట్టలు నింపేసుకున్నా లోపల ఫ్యాన్స్ మామూలు, ఫ్యాన్స్ మాత్రం మామూలుగా డ్యాన్స్ చేయలేదు. నేను కూడా లోపలికి వెళ్ళినా, ఆ వీడియో కూడా పెట్టేస్తాను చూడుర్రి. ఫైట్ సీన్స్ అయితే మామూలుగా లేవు, మొత్తం టెడ్డీ బేర్తో ఫైట్, టఫా టఫా టఫా, టెడ్డీ బేర్ అందరి కొట్టేస్తుంది, టెడ్డీ బేర్ అందరి మీద గెలిచేస్తుంది. కానీ హైలైట్ టెడ్డీ హైలైట్, మొత్తం సాంగ్స్ వేరే అన్న, మొత్తం సాంగ్స్ హైలైట్ సినిమాలో. సినిమా నిజంగా చాలా అంటే చాలా నచ్చింది నాకు, బేసిక్గా బికాస్ ఆఫ్ ఎమోషన్, ఆ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకోటి అల్లు సిరీష్ గారు ఫైట్లు చేస్తుండే, అంటే బేసిక్గా ఆయన స్మాల్ స్మాల్ పంచులు వేస్తూ కామెడీ చేస్తుంటే చాలా క్యూట్గా అనిపిస్తుంది. బట్ ఈ సినిమాలో ఆయన కండలతో కొడుతుండే వేరే లెవెల్ అనిపించింది నాకు. అసలు అయితే నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను ఆ కంటెంట్ని, చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఆ ఎమోషనల్ త్రో తీసుకెళ్ళడం, ఆ బడ్డీతో ఉన్న రిలేషన్ని, వీటన్నిటినీ నేను చాలా అంటే చాలా త్రోట్ ఎంజాయ్ చేశాను. దయచేసి థియేటర్కి రండి, అల్లు సిరీష్ గారికి ఒక మంచి కంబ్యాక్ మూవీ ఇది. సో సాంగ్స్ అయితే అసలు బీజిఎమ్స్ ఉంటాయన్న, ఫైట్ జరిగేటప్పుడు బుమ్ బుమ్ అని బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తూ ఉంటుంది. నాకైతే పిచ్చెక్కిపోయింది అసలు, ఆ గూస్ బంప్స్ వచ్చేసాయి. నేనైతే అలానే చూ, నిజంగా అల్లు సిరీష్ గారేనా ఈయన, ఏదో లవ్ స్టోరీలో కామెడీ సీన్స్ చేసుకుని సస్పెన్స్ థ్రిల్లర్ చేసాయన, ఇలాంటి మంచి మాస్ మూవీ చేశాడు అని ఫీల్ అయితే వచ్చింది. సో థియేటర్కి రండి, డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ. అన్న ఇప్పుడే చూసా బడ్డీ సినిమా మామూలుగా లేదు, అల్లు సిరీష్ అన్న ఏమన్నా యాక్టింగ్ అన్న నిజంగా చాలా చాలా బాగుంది, చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా, అద్భుతమైన సినిమా, సూపర్ అన్న, నాకైతే బాగా నచ్చింది. బ్లాక్ బాస్టర్ మూవీ అన్నమాట, అస్సలు మిస్ అవ్వద్దు. బడ్డీ సినిమా ఉంది భయ్యా, రాకు పిర్రాక్ అనుకోవచ్చు, మామూలుగా లేదు భయ్య. ఈరోజు చాలా సినిమాలు రిలీజ్ అయినాయి, ఫ్రైడే రోజు ఇస్ ద బెస్ట్ సినిమా అంటే మాత్రం బడ్డీ సినిమా. బాడీ అయింది, ఆ ఫైట్స్ అయింది, అసలు ఆ సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, అసలు హీరోయిన్తో ఆ లవ్ ట్రాక్ అని ఎవ్రీథింగ్ చాలా చాలా బాగుంది అన్న. అసలు నిజంగా ఫైట్స్ కూడా వేరే లెవెల్ ఉన్నాయి, ఆ లొకేషన్స్ అబ్బో, ఇక ప్రతి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి భయ్య. నాకైతే బాగా నచ్చింది, మళ్ళీ చూడాలనిపిస్తుంది బడ్డీ మూవీ, సూపర్. అసలు ప్రొడక్షన్ వాల్స్ కూడా ఎక్కడ కూడా ఇంత అంటే ఇంత కూడా కాంప్రమైజ్ కాలేదు, అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక లెవెల్లో కొట్టుకుపోయినాయి నిజంగా. అల్లు సిరీష్ అన్న వేరే లెవెల్ అన్న, నెక్స్ట్ లెవెల్ ఇక ఈ సినిమాతోటి నువ్వు క్రాక్ ఇక. అసలు సాంగ్స్ ఏందన్న ప్రతిదీ నేను చెప్తున్నా కదా, సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ ఎంజాయ్ చేసినావు, అసలు ఎక్కడ కూడా ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఏది కానీ తగ్గకుండా ఇంత అద్భుతమైన సినిమాని మాత్రం హైలైట్. సిరీష్ అన్న ఐ లవ్ యూ. హీరోయిన్ గురించి చెప్పొద్దయో, మా గ్లామర్ 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 చాలా బాగుంది, అసలు ఇద్దరు కాంబినేషన్ కూడా బాగుంది, హీరోయిన్ కాంబినేషన్, ఫైట్స్ అయితే సూపర్ భయ్యా, వేరే లెవెల్ నిజంగా ఫైట్స్ కూడా. సినిమా చాలా బాగుంది, స్టోరీ డైరెక్షన్ అయితే అల్టిమేటెడ్, కెమెరామ్యాన్ గారు అయితే ఆ లొకేషన్స్ కానీ హీరో హీరోయిన్ చూపించిన విధానం కానీ వేరే లెవెల్ భయ్యా, సూపర్, నాకు బాగా నచ్చింది. మెరిసే మెరిసే సినిమాతో దర్శకుడిగా సక్సెస్ అందుకున్న పవన్ కుమార్ కొత్తూరి ఈసారి యావరేజ్ స్టూడెంట్ నాని అంటూ దర్శకుడిగా హీరోగా ఆడియన్స్ ముందుకు వచ్చాడు. శ్రీ నీలకంఠ మహాదేవ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై పవన్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఈ వీకెండ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఏ టాక్ సొంతం చేసుకుందో ఆడియన్స్ మాటల్లో తెలుసుకుందాం. సార్ నా కామెడీ సీన్స్, ఎస్పెషలీ అమ్మాయిలు ఉన్న సీన్స్ అన్నిటికీ వాళ్ళ అరుపులు, ఆ సాంగ్స్ కి, రొమాన్స్ సీన్స్ కి, ఐ మీన్ బాగుంది అన్న, బాగుంది. అమ్మాయిల సీన్స్ బాగా రెస్పాన్స్ ఉంది, కామెడీ సీన్స్ కి, యాక్షన్ సీన్స్ కి. అండ్ నేను మాడుతూనే ఉన్నా అన్న, పర్లేదు సినిమాలో అంత అంత నటనే కదా, ఇంటర్వ్యూలు అన్ని మాడాను, అదే అన్న సినిమా అయితే బాగుంది అన్న. ఐ లవ్ తెలుగు ఆడియన్స్, దేర్ రియాక్షన్ అండ్ లవ్ ద, ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ వాచ్, దోస్ హు హావెంట్ బుక్ దట్ టికెట్స్ బుక్ ఇట్ రైట్ నౌ, టూ గుడ్ ఇట్స్ సో మచ్ ఫన్ టు వాచ్ ఇన్ ద హాల్ విత్ రియాక్షన్ అండ్ ఎవ్రీథింగ్. So love Telugu audience, I love it. Nice, nice. This is my first project and my experience very nice. And yeah, thank you for giving me so much love, giving us so much love. Thank you so much. Thank you, you're so sweet. Chala baagundi, audience andaru chusina vallanta happy ga feel ayyaru. Ekkada ante ee frame lo kuda boring anipiyadam gaani lekapothe inkodi gaani em ledhu, chala baagundi. Ee cinema lo oka paata raachanu nenu. ఆ పాట కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది, థ్యాంక్ యూ. యావరేజ్ కన్నా చాలా బాగుంది మూవీ, చూడొచ్చు యంగ్ యూత్ మాత్రం బాగా నచ్చుతారు మూవీ, యూత్ బాగా నచ్చు మూవీ. బ్రో యావరేజ్ స్టూడెంట్ నాని సినిమా అదిరిపోయింది అసలు, నిజంగా ఫస్ట్ సినిమా మనోడు తీసినట్టుగానే లేదు, అంత నేచురల్ గా రియలిస్టిక్ గా తీసాడు. లిటరల్ గా చెప్పాలని అంటే ఒక యావరేజ్ పర్సనాలిటీస్ అంటే మనం ఎలా ఉంటామో రియల్ లైఫ్ లో, బోరింగ్ గా ఉండమో మనకు కూడా ఒక సూపర్ పవర్స్ ఉంటాయి అనేది మనోడు పోర్ట్రే చేస్తుంటాడు సినిమాలో. ఏ జోనర్ కావాలో ఆ జోనర్ మొత్తం దొరుకుతుంది, చాలా రియలిస్టిక్ గా ఉంది బ్రో సినిమా, అదిరిపోతుంది, ఎంజాయ్ చేస్తాను. ఆడియన్స్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది బ్రో సినిమా, ఫస్ట్ ఇంత బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా మంది వరకు వచ్చారు, అదిరిపోయింది. అండ్ పవన్
నాన్నకు కూడా చాలా కంగ్రెస్ చెప్తాను. ఆ పప్పు అనే క్యారెక్టర్ అయితే అదిరిపోయింది. నా బెస్ట్ ఫ్రెండ్ నానాజీ తను చేశాడు ఆ క్యారెక్టర్ ని, రియల్ గా చాలా బాగుంది. ప్లీజ్ థియేటర్స్ మీ నియర్ బై ఉన్న థియేటర్స్ కి వెళ్ళి చూడండి, సినిమా అదిరిపోతుంది. అందరూ తెలిసినట్టు ఇట్స్ నాట్ ఈజీ టాస్క్, బట్ చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు అండ్ ప్రతి ఒక్క క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ చూపించారు అండ్ ఎమోషనల్ గా అందరు కనెక్ట్ అయ్యేలాగా బాగా చేశారు బ్రో. శ్రేయా బ్రో యాక్చువల్లీ వాళ్ళు చాలా అంటే మనకి సెట్స్ లో బాగా లైక్ దే రియల్లీ యాక్టెడ్ వెల్. నేను అనుకోలేదు అంత బాగా చేస్తారని, బట్ చాలా బాగా చేశారు అండ్ సెట్స్ లో కూడా ఇట్స్ లైక్ ఏ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉంటుండే, సో దాట్ మాకు యాజ్ అన్ యాక్టర్స్ గా ఇట్ విల్ బి ఈజీ రైట్. సో చాలా బాగా చేశారు ప్రతి ఒక్క క్యారెక్టర్, లైక్ నాతో చేసిన కో యాక్టర్స్ కానీ హీరో గారు కానీ హీరోయిన్స్ కానీ ఎవరైనా కానీ లైక్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ వచ్చినా కానీ అదే సార్ చాలా బాగా కేర్ తీసుకున్నారు. లైక్ చెప్పాలంటే ఆయన హార్డ్ వర్క్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. రియల్లీ లైక్ నాట్ ఎన్ ఈజీ టాస్క్ అట్ ఆల్, లైక్ యాక్టర్ రైటింగ్ డైరెక్షన్ ప్రొడక్షన్ సో అన్నిటినీ ఆయన చాలా బాగా కవర్ చేశారు, ఆయన చాలా బాగా యాక్ట్ చేశారు. ఒక కైండ్ ఆఫ్ హ్యాపీ మూమెంట్ అంతే. బాగుంది బ్రో ఆడియన్స్ రెస్పాన్స్. ఒక ఒక డ్రామా లైక్ ఒక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూడొచ్చు, లైక్ ఎమోషనల్లీ కనెక్ట్ అవుతారు ఫాదర్ అండ్ సన్ ఎమోషన్స్ చాలా బాగా ఉంది. ద రెస్పాన్స్ ఇస్ రియల్ గుడ్ బ్రో. సూపర్, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు, చాలా బాగా చేశారు. యాక్చువల్లీ మావాడు టాలెంట్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్సలెంట్ ఉంది. యాక్చువల్లీ మ్యూజిక్ మూవీకి చాలా ప్లస్ పాయింట్ ఉంది. అందరూ చాలా బాగా చేశారు, సూపర్ సినిమా బాగానే ఉంది. హీరో యాక్షన్ బాగానే ఉంది, అలాగే విలన్ యావరేజ్ స్టూడెంట్ అని ఇప్పుడే చూశాను. సినిమా చాలా బాగుంది, పవన్ అన్న హీరోగా వేసిండు ఫస్ట్ మూవీ, చాలా ఎంజాయ్ చేసాము. చాలా రొమాన్స్, మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, మంచి డాన్స్. అన్న ఫస్ట్ మూవీ అనుకోలేదు, ఇది ఒక అన్నది ఒక సెకండ్ మూవీ థర్డ్ మూవీ లా కొడుతుంది. అన్న యాక్టింగ్ మాత్రం సూపర్ అంటే సూపర్. అన్న డైరెక్టర్ చేసిండు, ప్రొడ్యూసర్ చేసిండు, యాక్టర్ చేసిండు, చించి పడేసిండు. ఒక రేంజ్ లో ఉంది, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ, మంచి రొమాన్స్, మంచి యాక్షన్ సీన్స్ చాలా బాగుంది. ఒక కాలేజ్ స్టూడెంట్ సినిమా చాలా బాగుంది. హీరో యాక్టింగ్ చించి పడేశారు. ఫస్ట్ మూవీ కానీ ఒక 4-5 మూవీస్ చేసినట్లు ఉంది, చాలా బాగుంది. యావరేజ్ స్టూడెంట్ నాని, నిజంగా స్టూడెంట్స్ ఉన్న బిహేవియర్ అంటే మేము చదువుకున్న రోజుల్లో ఎలా ఉండేది మా సిచ్యువేషన్, కాలేజ్ డేస్ లో ఎలా బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ ని ఎలా ట్రీట్ చేసేవాళ్ళు, ఎలా ఎంజాయ్ చేసేవాళ్ళం కాలేజ్ లైఫ్, ఇదంతా చాలా రీక్రియేట్ చేశారు అనిపించింది నాకైతే. ఆ సినిమాని చూస్తున్నంతసేపు నేను ఫుల్ ఎంజాయ్ చేశాను. అసలు కాలేజ్ డేస్లో ఎలా చేసేవాళ్ళం, ఎలా చూసేవాళ్ళం, ఆ మెమొరీస్ అన్నీ నాకు మళ్ళీ రీగైన్ అయ్యాయి. ఇంకొకటి, సినిమా ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, రొమాన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి, ఫుల్ యూత్ని అట్రాక్ట్ చేశారు. ఇందులో మెయిన్ థింగ్ ఏంటంటే హీరో డైరెక్షన్ అన్నీ పవన్ చేయడం అనేది వేరే లెవెల్ అనిపించింది. ఎందుకంటే అంత క్రూని హ్యాండిల్ చేయడం ఇదంతా చాలా అంటే చాలా గ్రేట్ అని చెప్పాలి. అసలు నిజంగా నేనైతే ఫుల్ త్రో అవుట్ ఎంజాయ్ చేశాను. సో థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. కృష్ణవంశి, మోక్ష లీడ్ రోల్స్ లో నటించిన లవ్ ఎంటర్టైనర్ అలనాటి రామచంద్రుడు, చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హైమవతి శ్రీరామ్ జడపూడి నిర్మించారు. ఈ సినిమా ఆగస్టు 2న విడుదలైంది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎటువంటి టాక్ సొంతం చేసుకుందో ఇప్పుడు చూద్దాం. మాలాంటి రామచంద్ర టీమ్ అందరికి థాంక్ యూ వెరీ మచ్. మీ అందరి వల్ల మన సినిమా ఇంత బాగా వచ్చింది. థాంక్ యూ. మీ స్టోరీ, ఇది మీ స్టోరీ, ప్రతి ఒక్క జీవితం స్టోరీ. థాంక్ యూ. లోకల్ కింద పెట్టండి. కాదు, సో దాట్ ఎక్స్ప్రెషన్ ఇంట్రోవర్ట్ హ్యాట్స్ ఆఫ్ అండ్ డైరెక్టర్ గారు, డైరెక్టర్ గారు, నెక్స్ట్ యు విల్ డైరెక్ట్, ఓకే, డైరెక్ట్ పాన్ ఇండియన్ పాన్ వరల్డ్ మూవీస్, ఫస్ట్ అండ్ వి విల్ డు ఇట్. నో వన్ వాస్ దేర్ బిసైడ్ us, వి ఫాట్ ద టీమ్, అలనాటి రామచంద్రుడు టీమ్, అవినాష్ జి, అన్వేష్ జి అండ్ ఎంటైర్ ద ఎడిట్, ఎవరీ వి వర్క్డ్ లైక్ యు నో మ్యాడ్ లైక్ వి డోంట్ నో వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్.
మా నిర్మాతలకి హైనవ క్రియేషన్ శ్రీరామ్ గారికి, హైమావతి గారికి, అలాగే దిల్రాజ్ గారికి. మా రిలీజ్ ఇప్పుడు ఇంత బాగా జరిగిన దిల్రాజ్ గారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు సార్. అలాగే మా డైరెక్టర్ గారికి, మ్యూజిక్ శశాంక్ గారికి, అందరికీ థ్యాంక్ యూ. ఎవరీబడీ థ్యాంక్ యూ. ఈ టైమ్ లో రిలీజింగ్ దిస్ మూవీ వెరీ వెరీ డిఫికల్ట్, రైట్? ఇట్ ఈస్ ఫ్యాక్టర్ మాస్, ఆల్వేస్ మాస్, మాచో మ్యాన్, మాస్ మాచో మ్యాన్, హీన్స్ మ్యాన్, ఆల్ఫా మ్యాన్. ఈ టైమ్ లో వీ గాట్ ఆల్సో హ్యాట్స్ ఆఫ్ టు ద ప్రొడ్యూసర్స్ శ్రీరామ్ గారు, హైమావతి గారు, జగదీష్ గారు. వి మిస్ యు మేడం. సూపర్, మంచి తెలుగు అందించురు. బాగుంది, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కదా, ఒక ఫీలింగ్ చెప్పలేకపోతున్నాను. హౌస్ఫుల్ అయింది, చాలా బాగా రెస్పాన్స్ ఉంది. ఎంటర్టైన్మెంట్కి కానీ, ఎమోషనల్ సీన్స్కి కానీ అన్నింటికి చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. సో హ్యాపీ, హిట్ కొట్టాం అనుకుంటున్నాం. సో మాది ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ అండి, అందరు ఫ్యామిలీ వాళ్ళందరూ చూడొచ్చు, ఎందుకంటే యూత్ సర్టిఫికేట్ మూవీ. దయచేసి వచ్చి సినిమా చూడండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఫ్రమ్ అల్నాటి రామచంద్రుడు టీమ్. చాలా సంతోషం అండి. ఆడ ఆడియన్స్ వాళ్ళు నవ్వుతున్నప్పుడు, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నప్పుడు, ఆ మ్యూజిక్ను ఎంజాయ్ చేస్తూ. అండ్ ఇప్పుడు అల్నాటి రామచంద్ర మూవీ చూసాను, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. చిలుకూరి ఆకాష్ రెడ్డి గారు డైరెక్టర్, నిజంగా చాలా అంటే చాలా బాగా ప్రజెంట్ చేశారు. నిజంగా ప్రతి ఒక్క సీన్కి ప్రాణం పెట్టింది కనుక, నిజంగా ఒక బీజిఎం బ్యాక్గ్రౌండ్ స్కోర్లు పెట్టిన ఆయన. మ్యూజిక్ డైరెక్టర్ నిజంగా చాలా అంటే చాలా ప్రజెంట్ చేశారు. మ్యూజిక్తోనే మూవీ మొత్తం రన్ అయింది. హీరోయిన్, కొత్త హీరోయిన్ కానీ హీరోయిన్ కానీ యాక్టింగ్ చాలా అంటే చాలా బాగుంది. చాలా క్యూట్గా యాక్ట్ చేశారు హీరోయిన్ అయితే. నిజంగా ఫేవరెట్ లిస్ట్లో, అందరు ఫేవరెట్ లిస్ట్లో యాడ్ అయిపోయినట్టే హీరోయిన్. ఫాదర్ సెంటిమెంటే కానీ, ఫ్యామిలీ స్టోరీ అండి ఇది, నిజంగా చాలా అంటే చాలా అంటే చాలా బాగుంది మూవీ. అందరూ ఫ్యామిలీ చూడాల్సిన మూవీ, తప్పకుండా ప్రతి ఒక్కరు చూడండి. అలనాటి రామచంద్ర అనే సినిమా చూసిన భయ్య, చాలా అంటే చాలా బాగుంది, సూపర్ హిట్ మూవీ. నిజంగా ఈరోజు చాలా సినిమాలు రిలీజ్ అయినాయి, 7-8 సినిమాలు ఏమో రిలీజ్ అయినాయి. ఫ్రైడే మాతో సూపర్ బ్లాక్ బాస్ట్ కొట్టింది. అసలు నిజంగా హీరోయిన్ అయితే ఇన్నోసెంట్ అయ్యా పాప, నిజంగా ఆమె మాట్లాడుతుంటే ఎలా ఉందంటే అసలు మామూలుగా లేదు. లవర్స్ మాత్రం పండగ అనుకోవచ్చు, అలాగే హీరో యాక్టింగ్ కానీ, అసలు కాంబినేషన్ కానీ, లవ్ ట్రాక్ కానీ, ఎమోషనల్ అయితే సినిమాలు ఇంకో లెవెల్, నెక్స్ట్ లెవెల్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది భయ్యా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొడుతుంటే మామూలుగా లేదు. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ, ఆర్ఆర్ కానీ, బీజం కానీ, అసలు సినిమా గురించి ఇంత అంటే ఇంత కూడా నెగిటివ్ స్ప్రెడ్ చేయడానికి లేదు. అంత బాగుంది అనమాట సినిమా. అసలు క్లైమాక్స్ ఇచ్చి పడేసింది భయ్యా, క్లైమాక్స్ వేరే లెవెల్ అనుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హీరోయిన్ అయితే మెచ్చుకోవాలి, క్యూట్గా, ఇన్నోసెంట్, అదంతా చెప్పి కాంబినేషన్ బాగుంది. అసలు ఏదో అనుకున్నా కానీ బో, ఆ కథ వేరేనాయో, అర్థమవుతుందా? హీరో హీరోయిన్ కాంబినేషన్ మామూలుగా లేదు, చాలా బాగుంది. అసలు ఒబ్బరు మిస్ కావద్దు, ప్రతి ఒక్కరు చూడండి. అలనాటి రామచంద్రుడు అనేది అసలు చెప్పదు థియేటర్కి. ఇట్స్ వెరీ నైస్ అండి. మూవీ హైలైట్స్ వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ అంతా కామెడీతో నింపేశారు, అండ్ మోస్ట్ ఆఫ్ ది యూత్ విల్ కనెక్ట్ టు ద కాలేజ్ సీన్స్. సెకండ్ హాఫ్ అంతా ఎమోషనల్ ఎలిమెంట్ వేర్ వీ కనెక్ట్ విత్ ద ఫ్యామిలీ, ఎలా సపోర్ట్ చేస్తారు త్రూ అవుట్ ద జర్నీ అని చాలా బాగా చూపించారు. అండ్ మ్యూజిక్ ఇస్ ఫెంటాస్టిక్, అండ్ ఈవెన్ ద లిరిసిస్ట్ లిరిక్స్ కూడా దే వెరీ గుడ్. ఆడియన్స్ అంటే ఇట్స్ ఎ డిఫరెంట్ ఎక్స్పెరిమెంటల్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ అనే చెప్పాలి, వేర్ మనం టిపికల్గా అబ్బాయి ఇలా వెనక పడుతూ ఇట్స్ లైక్ మోర్ లైక్ అల్లర్ చేస్తూ అలా ఉంటాడు. దీంట్లో ఇంట్రోవర్ట్ తన, ఆ అమ్మాయి ఏమో కొంచెం ఎక్స్ట్రోవర్ట్. సో ఆ రకంగా చూస్తే అది ఒక ఛాలెంజింగ్ అనే బాగా చేశాడు ఆయన. భయ్యా నిజంగా అలనాటి రామచంద్రుడు నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. ఆ కామెడీ టైమింగ్ కానీ, ఆ స్టోరీ, అసలు ఆ స్క్రీన్ ప్లే ఉంది నిజంగా నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. వాళ్ళు ఏదైతే ఆ కాన్సెప్ట్ తీసుకున్నారో, క్యూట్ లవ్ స్టోరీని నేనైతే త్రో అవుట్ ఎంజాయ్ చేశాను. మెయిన్ గా హీరోయిన్ గారి గురించి చెప్పాలి, ఆవిడ ఎన్ని అంటే ఇప్పుడు నవరసాలు ఉంటే దాన్ని డబల్ ట్రిపుల్ చేసేసారు ఆవిడ. నేనైతే త్రో అవుట్ ఆవిడ చూస్తూ ఉండిపోయాను సినిమాలో. ఇంకోటి హీరో యాక్టింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఈ స్టోరీ ఒక కపుల్స్, ఐ మీన్ లవర్స్ కావచ్చు, కపుల్స్ కావచ్చు, వెళ్ళి చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీక్ ప్రతి ఒక్కడు థియేటర్కి వెళ్ళండి నిజంగా. ఈ వీక్ మీరైతే ఫుల్ ప్లెడ్జ్డ్గా ఎంజాయ్ చేస్తారు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోరు, మ్యూజిక్ కానీ చాలా ప్లెజెంట్గా, క్యూట్గా ఉంది. నేనైతే త్రో అవుట్ ఎంజాయ్ చేశాను. కొన్ని కొన్ని సీన్లలో పంచెస్ ఉన్నాయి, వేరే లెవెల్ పంచెస్ అన్న. అసలే ఎంత ఎంటర్టైన్ చేస్తారంటే అంత ఎంటర్టైన్ చేస్తారు. త్రో అవుట్ సినిమా అంతా వేరే లెవెల్ అనిపించింది. సో థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది లోపల. మేము పడిన కష్టం అంతా మాకు ఇప్పుడు ప్రశాంతికి పోయి వెళ్ళి అనుకుంటాం ఇంట్లో. మీ అందరూ ఎప్పుడు ఇలా సపోర్ట్ చేయాలి మాకు, మీ అందరి వల్ల మాకు పేరు వచ్చేది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఆడియన్స్ వి ఆర్ లైక్ ఓ సన్ సిద్ధు, చాలా ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఫన్, బాగా కాలేజ్ అండ్ యాక్టర్స్ నాట్ ఓన్లీ సిద్ధు దారని, ఫైవ్ యాక్టర్స్, సుధమ్మ గారు, బ్రహ్మజీ గారు, ప్రమోదిని గారు, చైతన్య
అందరూ మంచి రెస్పాన్స్ వచ్చింది. మన డైరెక్టర్ గారు ఆకాష్ గారు, జిఓపి అండ్ శశాంక్ గారు. భాస్కర్ గ్రూప్ ఆఫ్ మీడియా బ్యానర్స్ పై భాస్కర్ యాదవ్ దాసరి దర్శకత్వం వహిస్తూ నిర్మించిన చిత్రం చీటి పొట్టి. రామ్, మిట్టకంటి, పవిత్ర, కస్వి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అన్న చెల్లెల్ని అనుబంధం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలోని పాటను నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. చిట్టిపెట్టి మూవీలో సాంగ్ లాంచ్ చేయించారు ఇప్పుడే. సో టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్. డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ భాస్కర్, ఆ లిరిక్స్ కూడా భాస్కరే రాశారంట. అండ్ యాక్టర్ అండ్ సాయి వెంకట్, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ వెంకట్ అండ్ కో ప్రొడ్యూసర్, అందరికి ఆల్ ది బెస్ట్. మెలోడీగా సాంగ్ చాలా బాగుంది, అన్న చెల్లెళ్ళ అనుబంధం మీద. మేబీ ప్రతి బ్రదర్ సిస్టర్కి ఈ సాంగ్ బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద అప్సర్ దర్శకత్వంలో అశ్విన్ బాబు హీరోగా, దిగం గణ సూర్యవంశీ హీరోయిన్ గా నటించిన చిత్రం శివం బజే. ఈ చిత్రం ఆగస్టు 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంది. ఈ చిత్రంపై పాజిటివ్ టాక్ రావడంతో శివం బజే చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ను నిర్వహించింది. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా చూసారా మీరు కదా? ఇందులో క్రైమ్ థ్రిల్లర్ ఎక్కువ ఉందా లేకపోతే కాన్సెప్టువల్ ఉందా? ఆహా, నేను అడుగుతున్నా ఎక్కువ కాన్సెప్ట్ నీకు ఏది ఉంది అని అంటున్నా. నేనేమంటున్నానంటే 100% ఒక సినిమా అన్నాక ఒక ఫైట్ ఉంటుంది, లేకపోతే ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉంటుంది, ఒక సర్ప్రైజ్ ఉంటుంది, ఒక లవ్ ఉంటుంది అన్ని. బట్ నేను గత సినిమాలతో పోల్చుకుంటే ఏదైతే హిడింబా సినిమా చేశానో, హిడింబా తర్వాత ఈ సినిమాలో ఎస్పెషల్లీ నా క్యారెక్టర్ వేరియేషన్ ఉంది. అట్ ద సేమ్ టైం నేను ఒక పక్కింటి అబ్బాయిలా కనబడ్డాను. అట్ ద సేమ్ టైం ఒక యూనిక్ కాన్సెప్ట్, నిన్నడ ఏదైతే డాగ్ కాన్సెప్ట్ అన్నానో అది ఒక యూనిక్ గా అనిపించి నేను ఒప్పుకున్నా. నేను ఆ కాన్సెప్ట్ నచ్చి నేను థ్రిల్లింగ్ ఎలిమెంట్ లో ఎంతసేపు ఉన్నాననేది నేను చూసుకున్నా. మిగతాది ఏంటి అనేది పక్కన పెడితే నాకు బాగా నచ్చిన అంశమే, మీరు ఏదైతే మీరు అందరు ఇంటర్వెల్ ట్విస్ట్ చాలా బాగుంది అదిరిపోయింది అన్నారో, ఈ ఆ మాట అనిపించుకుంటానికి కాదు ఒప్పుకున్నా. యాక్చువల్ గా మేము ఇద్దరం కూడా డిస్కస్ చేసుకున్నాం, డార్లింగ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఏంటంటే సార్ అసలు మీ పార్ట్ కాదు కదా సార్, అది మీకు ఇంటర్వెల్ తర్వాత నుంచి మీరు దాంట్లోకి తెలియకుండా ఎంటర్ అవుతారు కదా అనేటప్పటికి ఐ ఫెల్ట్ ఓకే. ఇంకొక మాట మెయిన్ ఏంటంటే తప్పే ఉంది, ఒకవేళ థ్రిల్లింగ్ చేసినా కూడా తప్పే ఉంది. కొంతమంది రాజుగారికి అది ఫోర్ చేయమంటున్నారు, మళ్ళీ ఇప్పుడు చేస్తే ఇప్పుడు చెయ్యాలా వద్దా మనోహర్ అడిగాడని ఆలోచించారు. పంపించు డార్లింగ్, నాకు మంచి స్క్రిప్ట్ పంపించింది, కమర్షియల్ సినిమా కమర్షియల్ ప్రొడ్యూసర్ ని కమర్షియల్ డైరెక్టర్ ని కాదని నేను అనట్లేదు. అంటే నాకు వచ్చిన స్క్రిప్ట్స్ లో ఒక మంచి స్క్రిప్ట్ చేయాలి. ఏదన్నా మన స్క్రిప్ట్ చూసి అరే భలే ఉంది స్క్రిప్ట్, ఇది బాగుంది, భలే చేశాడు, మంచి పాయింట్ ఎంచుకున్నాడు అశ్విన్ అని అనుకుంటే చాలు. అది 100% మా డైరెక్టర్ గారు థాట్ అండ్ శివేంద్ర గారు నన్ను అలా చూపించిన విధానం, వికాస్ బడిస్ ఇచ్చిన మ్యూజిక్, ఆ ఎలివేషన్, కరెక్ట్ గా కథకి శివుడాజ్ఞం లేనిదే చేయమైనా కుట్టదు, అలాంటిది ఒక ప్రాబ్లం వస్తే ఆ శివుడు ఏదో ఒక రూపంలో వస్తాడని, ఆ త్రినేత్రుడు రూపంలో వస్తాడని చిరంజీవి గారిని చూపించడం. ఈ రోజున థియేటర్ లో విజిల్స్ క్లాప్స్ పడుతున్నాయి, ఎస్పెషల్ ఆ ఇంట్రడక్షన్ సీన్ అది కమర్షియల్ ఎలిమెంట్ అనుకోవడానికి అయితే అనుకున్నాం, ఒక 2-3 వర్షన్స్ అనుకున్నాము. బట్ ఫైనల్ గా శివుణ్ణి చూపించిన తర్వాత ఇంకా చూసారు సీజీలో ద క్వాలిటీ ఆఫ్ శివుడు రావడం, ఆ శివతాండం లాంటిది అండ్ కపాలం మీద కాలు పెట్టడం, ఆ తర్వాత ఏది రాసుకున్నా ఆనట్లేదు అనుకోవడానికి మేము అంత టీం అంతా కూర్చొని ఒక 2-3 వర్షన్స్ అనుకున్నాం. బట్ వి ఫీల్ దిస్ వాజ్ ద బెస్ట్ ఎండింగ్ ఫర్ ద మూవీ అని అక్కడ ఇది సెలెక్ట్. అలా ఏదైనా చెప్పండి, అంటే స్లో ఉంది మాకు భయం వేస్తుంది, పేస్ ఎక్కువ ఉంది దీనిది, ఇంకొద్దిగా దాన్ని తగ్గించి ఇంకొంటే బాగుంటుందని కొంతమంది పర్సెప్షనల్ డిఫరెన్సెస్ మాకు చూపించిన చూసినప్పుడు అనిపించింది ఏంటంటే ఒక హైలోకి వెళ్ళి ల్యాండ్ చేసి కట్ చేసాం, అంటే దుష్ట శిక్షణ జరిగిపోయింది దాంతో ఎండ్ చేసాం, దాన్ని నెక్స్ట్ పార్ట్ లో ఏం జరుగుతుందనే చూడాలి. స్టార్ట్ అవడం శివయితోనే స్టార్ట్ అవుతుంది కదా, దాంతో ఎండ్ చేద్దాం అని చెప్పి ఇంకా అది మీరు అనుకున్న అబ్రప్ట్ ఏదైతే ఉందో 100% ఒక్కొక్కరు పర్సెప్షన్ ఒక్కొక్కలాగా ఉంటది. శివుణ్ణి తలుచుకుంటే వెళ్ళిపోయే కొంతమంది ఉంటారు, కొంతమంది పాయింట్ దగ్గర ఆగేవాళ్ళు ఉంటారు. ఎన్నటికంటే ముందు కాంతారా క్లైమాక్స్ మన అందరికి బాగా నచ్చింది, లాస్ట్ 10 మినిట్స్ గూస్ బంప్స్ థియేటర్, అది ఆ టైంలో ఆ దేవతలు పంజుర్లి గుళిక, సో ఇలాంటివి అక్కడ యాప్ట్
ఆ సౌండింగ్ కూడా అక్కడ ట్రైబల్స్లో ఉండింది కాబట్టి అది ఒక్కడ కూడా మీరు యాక్సెప్ట్ చేయాల్సింది ఏంటంటే వచ్చింది కాలభైరవుడు. కాలభైరవ ఆకారం తెలుసు మీకు, కాలభైరవుడి ఉగ్ర రూపం కూడా తెలుసు, కాలభైరవుడు ఎలా చేస్తాడో కూడా మీరు అందరు చూసే ఉంటారు, ఆ ఉగ్రంగా ఎలా ఉంటుంది, ఒక డాగ్ వస్తే ఎలా ఉంటుంది. సో ఇది కూడా నిజమే, అది కూడా నిజమే. సో దాని రిప్లికా ఇది కాదు, దీని రిప్లికా అది కాదు, దేనికది కరెక్ట్ గా మ్యాచ్ అయింది. ఈ కథకి కాలభైరవుడు వచ్చిన తర్వాత ఏం చేయాలో ఆ హీరో అదే చేశాడు. ప్రతి సినిమాలో ఏదో ఒక చెడు ఉంటుంది. అంటే శివుడు రావాలంటే ఇక్కడ ఏదో ఇద్దరు ముగ్గురు కలిసి ఒకరిని మర్డర్ చేసేసి ఉంటే, ఒక శివతత్వాన్ని తీసుకుని రావాలి, ఒక పెద్ద పెద్ద హీరో ఉంటే పెద్ద సమస్య ఉండాలి. రాజమౌళి గారు అంటుంటారు నా సినిమాల్లో హీరో కంటే విలన్ చాలా పెద్దోడై ఉండాలి అని. జనరల్ గా ఇక్కడ విలన్ మన క్యారెక్టర్స్ కాదు, సిచ్యుయేషన్. అంటే దేశాన్ని నాశనం చేద్దామని వాళ్ళు ఈ కుట్ర అయితే కాన్స్పిరసీ చేశారో అదే విలనిజం ఇక్కడ. దాన్ని ఎదుర్కోవడానికి ఆ శివుడు కాలభైరవుడు రూపంలో ఎవరిని పంపించాడు అనేది కదా. సో అన్న, నార్మల్ క్రికెట్ లో అయితే రకరకాల షాట్స్ ఉంటాయి. ఇప్పుడు కోహ్లీది కవర్ డ్రైవ్, సచిన్ ది స్వీప్, రోహిత్ ది పుల్ షాట్, ఒకరిదేమో అప్పర్ కట్ షెహ్వాగ్. నేను చిన్న యూనిక్నెస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తా బ్రదర్. నాకు ఏంటంటే అందరూ అన్నీ అనుకుంటారు, కొన్ని రీచ్ అవ్వచ్చు రీచ్ అవ్వచ్చు, మన ఐదేళ్ళే ఒకలాగా ఉండవు, ఒకటి పొట్టిగా ఉంటుంది, ఒకటి బండగా ఉంటుంది, పొడుగ్గా ఉంటుంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్కరికి ఒకటి నచ్చింది. ముందు మనం చేసేవాళ్ళకి మనకు ఒకటి నచ్చాలి, మనకు నచ్చపోతే అసలు మనం చేయలేం. చూసేవాళ్ళకి మేబీ ఈ పాయింట్ నచ్చచ్చు, ఇంకోటి నచ్చచ్చు, ఒకరికి ఎంటర్టైన్మెంట్ నచ్చచ్చు, ఒకరికి ఎమోషన్ నచ్చచ్చు, కొంతమంది ఫైట్లు నచ్చచ్చు. అలాగా నాకు ఏదన్నా కథతో పాటు ఏదన్నా మన సైడ్ నుంచి ఏదైనా కొత్తదనం ట్రై చేయాలి, రెగ్యులర్గా అనిపించుకోకూడదు. ఎస్ అక్కడక్కడ ఇది మిస్ అయింది, అది మిస్ అయిందని మేబీ అనుకోవచ్చు, బట్ కాన్సెప్టువల్గా అరే భలే పాయింట్ తెచ్చాడు రా, భలే కొత్తదనం ఉంది అని అనిపించుకోవాలని ఉంటుంది నాకు. ఏదేది ఏదేది గే అంటే ఏది టమాటా అర్ధనారీశ్వడు అంటే ఎవరు, అర్ధనారీశ్వడు అంటే ఎవరు, నేను అడుగుతున్నా మిమ్మల్ని అర్ధనారీశ్వడు అంటే ఎవరు అని అడుగుతున్నా. మీరు అంటే నా పాయింట్ ఏంటంటే నేను నా సినిమా ప్రమోషన్ కోసం ఈ షర్ట్ వేసుకొని నేను ప్రతి చోటుకి వెళ్తున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క కాన్సెప్ట్ తో వస్తారు. నేను అలాగే ఇంకొక మాట ఏంటంటే మొన్న ఒక అమ్మాయి స్నేహ అని, తను ఒక అమ్మాయి వరంగల్ నుంచి ట్రాన్స్జెండర్ వచ్చి నాతో అడిగింది. కమింగ్ టు మీ క్వశ్చన్కి వస్తున్నా, అలా ఎవరు ఏ కాన్సెప్ట్ తో వచ్చినా కూడా సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి నేను ఏదన్నా చేస్తాను, దాంట్లో తప్పే ఉందని అంటున్నాను బ్రదర్. తప్పేం కాదు కదా అంటున్నా, మీకేం తప్పుగా అనిపించిందా? అమ్మాయి స్విమ్మింగ్ సూట్ వేసుకొని కాదు కాదు, నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే నాకు అసలు కాన్సెప్ట్ అది నచ్చింది, తను చెప్పాడు ఎస్ ఐ సైడ్ ఓకే. అందులో మనం ఏం అసభ్యంగా చూపించామంటున్నా నాకు అర్థం కాలా. నేనేమన్నా నాకు ఒకటి అది ఒకటి వైరల్లో ఉందన్నా అది చేద్దామని తను అడిగారు. నేను అసలు నాకు అది ఏంటి నాకు తెలియదు, అది చూడలేదు, అది నాకు తెలియదు, అది చూడలేదు అది యాక్చువల్గా. యాక్చువల్ నేను ఇంకో మాట ఇది తను అడిగారని కాదు కానీ, నిన్న నేను మల్లికార్జున థియేటర్కి వెళ్ళా, మీది మీరు శివం బజే సినిమా నేను నవీన్ దాంట్లో చూసి వచ్చాను సార్ అన్నాడు. నాకు చాలు, నాకు హ్యాపీ, నాకు హ్యాపీ నిజంగా. మల్లికార్జున థియేటర్లో ఒక నలుగురు కుర్రోళ్ళు వచ్చి అన్న మీరు నవీన్ పోల్చక్క ఉంటాడు కదా దాంట్లో మీరు కనపడ్డారని మీ సినిమాకి వచ్చా అంటే శివం బజే అక్కడ చూసి వచ్చామన్నారు. నేను ఐ ఫెల్ట్ హ్యాపీ, బట్ నాకు ఆ వీడియో వెనకాల ఏంటని నాకు తెలియదు కానీ నాకు శివం బజేని ప్రమోట్ చేసుకోవాలనే ఉద్దేశంతో వెళ్ళాను. అదే ఎవరు నన్ను ఏదన్నా ఇబ్బంది పెట్టుంటే నేను అసలు తెలియదబ్బా మనకు, అసలు మనకు సోషల్ మీడియాలో మనం. ఇవండి ఈనాటి సినీప్లెక్స్ విశేషాలు. మరిన్ని కొత్త అప్డేట్స్ తో రేపటి సినీప్లెక్స్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.